హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రజాక్. ఫ్రెండ్స్, మీలో ఇంగ్లీష్ రాకపోతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మనం నార్మల్గా ఇంగ్లీష్ రాని ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారంటే ట్రాన్స్లేటర్స్ అనే అప్లికేషన్స్ అనేవి యూస్ చేస్తున్నారు, లేకపోతే డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి అక్కడ నుంచి ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు హిందీ, సో ఇలాగ మనం ట్రాన్స్లేటర్స్ అనేవి యూస్ చేసి కాపీ పేస్ట్ చేసి మన ఫ్రెండ్స్కి సెండ్ చేస్తూ ఉంటాం. అది వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి. కానీ మనం ఎక్కడైతే టైప్ చేస్తామో ఆన్ ది స్పాట్లో అది మనకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అవుతుంది, హిందీలో కావాలంటే హిందీలో ట్రాన్స్లేట్ అవుతుంది. సో అటువంటి ట్రిక్ ఇవ్వాలని నేను తీసుకురావడం అయితే జరిగింది. సో నన్ను కామెంట్ సెక్షన్లో రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది, ట్రాన్స్లేటర్కి బదులుగా మనం జస్ట్ టైప్ చేస్తే ఇంగ్లీష్లో కన్వర్ట్ అయ్యే ఏదైనా ట్రిక్ ఉంటే చెప్పమని. సో అందుకోసమే ఈ చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను. సో వీలైనంత వరకు ఈ వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేసి కంపల్సరీ షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇందుకోసం మీరు చేయాల్సిన రిస్క్ ఏమీ లేదు. సో మీ మొబైల్లో ఇంతకు ముందే జీ బోర్డ్ అనే అప్లికేషన్ ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఒకవేళ లేకపోతే ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, తర్వాత మీ మొబైల్లో డిఫాల్ట్గా సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ వాట్సాప్లో నేను మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. సో ఇక్కడ నుంచి నేను ఒక కాంటాక్ట్ అనేది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసేసి ఇక్కడ టైప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నేను టైప్ చేస్తే నాకు ఇది డైరెక్ట్గా ఇంగ్లీష్లోకి కన్వర్ట్ కాదు. ఒకవేళ ఇక్కడ నుంచి నేను ఎలా ఉన్నావు అంటే మనకు ఎలా ఉన్నావు అని మాత్రమే వెళ్తుంది, కానీ హౌ ఆర్ యూ అని వెళ్ళదు. కానీ ఇక్కడ మీకు జీ సింబల్ కనిపిస్తుంది కదా. సో మీరు వాట్సాప్ అనే కాదు, మెసెంజర్ కానివ్వండి, ఎక్కడైనా సరే వేరే మెసేంజింగ్ చాట్లో ఉన్నప్పుడు ఈ ట్రిక్ మీకు వర్క్ అవుతుంది. సో ఈ జీ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ట్రాన్స్లేట్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్లేట్ సింబల్. సో దీని మీద కనుక ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నుంచి నేను తెలుగు, సో నేను తెలుగులో టైప్ చేస్తే నాకు ఇంగ్లీష్లో కన్వర్ట్ కావాలి, కాబట్టి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే తెలుగును సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే నాకు తెలుగు లాంగ్వేజ్ ఇక్కడే ఉంది. సో దీని మీద ట్యాప్ చేస్తాను, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇంగ్లీష్ రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు నేను ఎలా ఉన్నావు అని టైప్ చేస్తూ ఉంటే పైన మనకు ఆటోమేటిక్గా హౌ ఆర్ యూ అని వచ్చేస్తుంది. సో మనం స్పేస్ ఇవ్వలేదు. సో ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉన్నావు, సో చూస్తున్నారు కదా హౌ ఆర్ యూ. సో ఈ విధంగా సెండ్ చేసుకోవచ్చు. సో అంతేకాదు నేను ఇంకా చాలా మెసేజ్ అనేవి చేస్తాను. ఇక్కడ మీరే చూడొచ్చు మీ ఏజ్ ఎంత అని. మనం జస్ట్ ఇలాగ చేస్తూ ఉంటేనే ఇక్కడ మనకు పైన చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మీరే చూడొచ్చు హౌ మచ్ ఈజ్ యువర్ ఏజ్. సో సెండ్ చేయొచ్చు. సో సింపుల్గా మీరు ట్రాన్స్లేట్ సెలెక్ట్ చేసుకోండి. సో కంటిన్యూస్గా మెసేజ్ చేస్తూ ఉంటే మనం మాటిమాటికి ఈ ట్రాన్స్లేటర్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు కనుక ఏదైనా సరే ట్రాన్స్లేటర్ యూస్ చేస్తే కాపీ పేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు అవసరం అయితే లేదు. నాకు తెలిసి ఈ ట్రిక్ చాలామందికి తెలియకపోవచ్చు. ఒకవేళ మీరు హిందీ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసినా కానివ్వండి, లేకపోతే ఇక్కడ మనం తెలుగు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం హిందీ సెలెక్ట్ చేసుకున్నా మనకు హిందీలో మనం ఏదైతే చాట్ చేస్తామో అదంతా హిందీలో కూడా చేంజ్ అవుతుంది. సో ఇందుకోసం నేను ఎగ్జాంపుల్గా హిందీ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉన్నావు అంటే కూడా మనకు సింపుల్గా చూస్తున్నారు కదా తుమ్ కైసే హో అని వచ్చేసింది. సో ఇలాగ మనం ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లోకి ఈ ట్రిక్ని యూస్ చేసి సెండ్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు ఈ ట్రిక్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఎమర్జెన్సీ పర్పస్లో. సో ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి ఈ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.